ఈనాటి వార్తా న్యూస్ కి స్వాగతం. అనంతపురం జిల్లా లేపాక్షి మండలం కొండూరు గ్రామం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మరియు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలు ప్రారంభించారు. అనంతరం ప్రారంభమైన సందర్భంగా మొదటి రోజే జగనన్న విద్యా కానుకను అందించారు. ఉపాధ్యాయులు స్కూల్ పిల్లలకు పుస్తకాలు, బూట్లు, బట్టలు, మాస్కులు, స్కూల్ బ్యాగులు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ మల్లికార్జున స్వామి, గ్రామ సర్పంచ్ సిద్ధార్థ, స్కూల్ చైర్మన్ జిఎం గోపాల్, ఎంపీపీ స్కూల్ చైర్మన్ బి మంజునాథ్ రెడ్డి, హెడ్ మాస్టర్ శేషగిరి బాబు, ఎలిమెంటరీ స్కూల్ హెచ్ఎం శేఖర్, టీచర్స్ వెంకటేష్ నాయక్, మమత, మంజుల, గ్రామ పెద్దలు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. మనము స్వతంత్రంగా మన పనులు మనము చేసుకుంటూ స్వేచ్ఛగా జీవిస్తున్నామంటే ఎంతోమంది స్వాతంత్ర సమరయోధులు వారి ప్రాణాన్ని ప్రణంగా పెట్టి ఆ రోజు ఎప్పుడైతే బ్రిటిష్ పాలన నుండి మనం విముక్తి కలిగించినారో ఈరోజు మనము ఈ గడ్డపై స్వతంత్రంగా మన హక్కులతో రాజకీయంగా కానివ్వండి, ఆర్థికంగా కానివ్వండి, అందరూ స్వతంత్రంగా బతుకుతున్నాం. కాబట్టి వాళ్ళని మనం నెమరు వేసుకుంటూ రాబోయే తరానికి పిల్లలు కూడా స్ఫూర్తిగా ఉంటూ రాబోయే రోజుల్లో కూడా అటువంటి స్వాతంత్ర సమర యోధుల్లో ఒక్కరుగా మేము ఉండాలా, వాళ్ళలా మేము బతకాలా, వాళ్ళ కోసం, దేశం కోసం, మన ఇంటి కోసం, మన భారతదేశ గడ్డ కోసం మనము కూడా ఎన్నో పోరాటాలు చేయాలా, అవసరమైతే ప్రాణాలను కూడా త్యాగం చేయడానికి వెనకాడకూడదని ప్రత్యేకంగా పిల్లలందరికీ తెలియజేసుకుంటూ రాబోయే రోజులు కూడా స్కూల్కి సంబంధించి ప్రధానోపాధ్యాయులు ఇంకేటువంటి మీకు పనులుంటే మా చైర్మన్ ద్వారా మాకు తెలియజేసుకొని తెలియజేయండి. మేము కూడా దానికి ముందుండి ఫండ్స్ కానివ్వండి, ఇతరతర కార్యక్రమాలు కానివ్వండి, మా సహకారాన్ని పూర్తి స్థాయిలో మీకు అందిస్తామని తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని నేను రాలేమో అనుకున్నాను. అందుకే మీకు కూడా అప్పుడే ఫోన్ చేశాను. కొద్దిగా నాకు అక్కడ 8 గంటలకే కరెక్ట్గా ప్రోగ్రామ్ వాళ్ళు పెట్టుకున్నారు మార్కెట్ యార్డ్లో. 8:15 వాళ్ళు కంప్లీట్ చేశారు. టిఫిన్ ఏర్పాటు కూడా చేస్తారు, అది కూడా కంప్లీట్ అయిపోయింది. త్వరగా పోదామని చెప్పి మీకు ఫోన్ చేశాను. నేను కూడా ఈ కార్యక్రమంలో ఈరోజు పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తున్నాను. మీ నుండి టైం రాలేదమ్మా, టైం తీసుకుందామో అనుకున్నాను. 3-4 ప్రోగ్రాములు ఉంటే 7:30 స్టార్ట్ చేశాను. ఒక్కొక్క ప్రోగ్రామ్ అన్ని కంప్లీట్ చేసుకుంటూ వచ్చాను. కాబట్టి నేను అదృష్టంగా భావిస్తూ ఇటువంటి ఎందుకంటే కులాలకు కానివ్వండి, మతాలకు కానివ్వండి, ప్రాంతాలకు కానివ్వండి, పెద్ద చిన్న తారతమ్యాలతో పని లేకుండా జరుపుకునే ఏకైక పండుగ మన దేశంలో అందరూ జరుపుకునే పండుగ ఇది ఆగస్టు 10 స్వాతంత్ర దినోత్సవ పండుగ అని తెలియజేసుకుంటూ పిల్లలందరికీ ఆశీర్వాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కార్యక్రమానికి ఇచ్చేసి స్వామి గారు మీ అందరికీ వాళ్ళ అమూల్యమైనటువంటి సలహాలు ఇచ్చి అదేవిధంగా మన స్కూల్కి తోడ్పాటుకి ఏ రకంగా కూడా అవసరమైన మీ చెప్తే మేము అన్ని కూడా ఎల్లవేళ్ళ మీకు దాన్ని అందుబాటులో సహకరిస్తామని ఇక్కడ చూడ స్కూల్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా స్కూల్కి అవసరమైనటువంటి 2 విన్నపాలు స్వామి గారికి ఇప్పుడు సభాముఖంగా ప్రత్యేకంగా వినియోగించుకోవాలనుకున్నాను. మా స్కూల్కి ఇప్పుడు 2 ఉన్నాయి స్వామి, మొత్తం 3 దీంట్లో ఉన్నాయి ఇప్పుడు. అభివృద్ధికి అవసరము ఉంటారు.